hours. And thank you so much. I'm feeling a bit emotional as of now, but tomorrow I will be able to talk. All my hard work has paid off, and it seems like I don't know. After RX100, how was your feel, ma'am? It's quite surreal. The same feeling is coming. I'm feeling the sense of nostalgia. So it's such an amazing feeling. And how was the audience reaction? That you have to ask them only. They will answer it. Na role nachinda? Super. Director, ma'am. Director. He dropped it. He just nailed it. And please. మీరు ఇది నా రిక్వెస్ట్ రేపు నా కొత్త మూవీ మంగళవారం ప్లీజ్ ప్లీజ్ చూడండి తప్పకుండా థ్యాంక్ యూ ఇప్పుడు మనము మలయాళం సినిమాలు అవి ఇవి రీమేక్ చేసుకుని కూడా హిట్ చేయలే పోతున్నాం సరిగ్గా ఎందుకంటే కంటెంట్ని సరిగ్గా మీకు చాలా ఉదాహరణలు ఉండుంటాయి మేబీ కానీ ఒక ఆ రేంజ్ మూవీని ఇక్కడ తన సొంత స్క్రీన్ ప్లేలో చూపించినందుకు ఐఎమ్ సో ప్రౌడ్ సార్ని బట్టి మంగళవారం సినిమా చాలా బాగుంది ముఖ్యంగా అక్రమ సంబంధాలతో జరిగే అనర్థాల గురించి అజయ్ భూపతి అద్భుతంగా తెరకెక్కించిన సినిమా ట్విస్టులు మీద ట్విస్టులు ఉంటాయి సినిమాలు అజయ్ భూపతి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేడీస్ సెంటిమెంటల్ అంటే ఈ మంగళవారం అనేది ఒక దేవతను పూజిస్తారు కాబట్టి ఈ లేడీస్కి ఉన్నటువంటి ఒక ప్రాబ్లమ్ని ఈ సినిమాలో చూపించడం జరిగింది అజయ్ భూపతి గారు వేరే లెవెల్ ఉందన్నా వేరే లెవెల్ చెప్తున్నా కదా మైండ్ బ్లోయింగ్ వర్త్ అన్ని ఎక్కడ అన్ని డైలాగులు అన్నీ ఎంత ఒకటన్నా మంగళవారం అన్నిటికంటే ఎలా ఉందంటే మంగళవారము మెయిన్ థింగ్ చెప్పాలని అంటే డైరెక్టర్ RX100తో బ్లాక్ బస్టర్ ఇస్తే మళ్ళీ మా సముద్రం అట్ట ఫ్లాప్ ఇస్తే మూవీ కూడా అంతే రియాలిటీకి చాలా దగ్గరగా చూపించారు బయట సమాజంలో మనకు ఏం జరుగుతున్న సిచ్యువేషన్స్ అనేవి ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది బయట మనకు చాలామంది తెలుసు ఇలా జరుగుతుంది ఇలా చెప్పుకుంటున్నారని చెప్పేసి విలేజెస్లో కానీ సిటీస్లో టౌన్స్లో కానీ బట్ ఎవరే వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి చెప్పుకోలేదు బట్ ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు రియలైజ్ అవుతారు ఏం జరుగుతుంది అంటే అనేది మంగళవారం మళ్ళీ మంగళవారం కొన్ని లక్ష్యాలు జరుగుతాయి అంతే అంతే అంటే ఒక విరూపాక్ష రేంజ్ లో ఉందా విరూపాక్ష కాంతారాన్ని కలిపినట్టు ఉంటది చాలా ఎమోషనల్ గా ఉంది అసలు తనక అంటే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అంటే ఆయన అసలు ఆయన గురించి నేను చెప్పే అంత స్థాయిలో నేనేమో అండ్ బట్ వాట్ ఎ బ్రిలియంట్ డైరెక్టర్ అంటే ఆయన విజన్కి ఆయన ఆలోచనకి Forever, I have a lot of respect for him. Manchi, yeah. Okay. Final ka music ela unda? Background music. Goosebumps asala. Ante vere movie tanda ga kaantara gaani lekunda Virupaksha gaani compare cheyochu cheppadu. Cheyochu anukunte endukante aa movie maaku mundu nunchi enta response vachindi background music you know score valla. So enta hype ani avani so I'm very happy with Anil garu and his team. చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ మీ అందరు ప్రెస్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు మా ప్రయత్నం అండ్ ఇప్పుడు ఈ రెస్పాండ్ చూసిన తర్వాత చాలా మాటలు రావటం లేదు యాక్చువల్గా కొంచెం టైం పడుతుంది డైజెస్ట్ చేసుకుంటూ మంగళవారం అంటే ఇప్పుడు అవన్నీ చెప్తే నేను మొత్తం సినిమా గురించి చెప్పాల్సి ఉంటుంది మంగళవారం కాన్సెప్ట్ అంటే ఇది కొంచెం దైవికంగా ఎక్కువ దైవికంగా చూపించారు కాబట్టి హైలైట్స్ అంటే ఒక కామెడీ ఒక థ్రిల్లర్ ఒక జోనర్ని అండ్ హర్రర్ జోనర్ని ఒక సెన్సిటివ్ లైన్ ఏదైతే ఉందో అది నేను మీకు చెప్పకూడదు ఆ లైన్ ఇన్ని మిక్స్ చేసి చూపించగలగటమే చాలా బాగుంది నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి ఈ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్విస్ట్లే అసలు ఈ టైప్ ఆఫ్ ఈ స్టోరీ ఇట్లాంటి స్టోరీ నా ఊహ తెలిసిన తర్వాత రాలేదని అనిపించింది సినిమా నాకైతే బాగా ఆకట్టుకుంది తీసుకున్నటువంటి ప్రతి నటులను కూడా 100కి 100% ఇందులో న్యాయం చేశారు క్యారెక్టర్ పరంగా ఇంకా రెండోది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఒక 50% దానికి ఇచ్చేచ్చు ఇంకా రెండోది మన పాయల్ రాజపూత్ గారు ఆ అమ్మాయి నటించిన అన్ని సినిమాల్లో ది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్కి సంబంధించిన సినిమా ఇది మంచి పర్ఫార్మెన్స్ నిజంగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది నాకు రీసెంట్గా ఎన్నో హాలీవుడ్ మూవీస్ చూసాను ఎన్నో చూసాను వాటిని మించి ఉందా సస్పెన్స్ లెవెల్ నాకైతే అల్టిమేట్ అన్న ఇక్కడ పేరు పెట్టే అవసరం లేదన్న ఇక్కడ ఏం పెట్టేది మ్యూజిక్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న ఇరా కొట్టేసింది అన్న పాల రాజ్పూత్ ఈ హీరోయిన్ లాగా అయితే బోల్డ్ పిక్చర్ అని అంటారు కదా ఇరా కొట్టేసింది పాల రాజ్పూత్ యాక్టింగ్ అంత బాగుందన్న పాల రాజ్పూత్ అని యాక్టింగ్ ఒక్కొక్క సస్పెన్స్ మీకు చూసాను ఎలా ఉంటుంది అంటే అలా ఉంటుంది తెలుసా నాకైతే చాలా వచ్చింది అన్న ఫస్ట్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అనిపించింది అన్న సినిమా పోతుంది రాబోయ్ ఫ్లాప్ అవుతుంది అని అనుకున్నా కానీ సెకండ్ హాఫ్ టిస్ట్ల మీద మెదడు ఉంది కదా మెదడులో పోతుంది మనకు ఉందా లేదా అని చెప్పి అంత టిస్ట్లు ఉన్నాయి అన్న ఒకసారి మన ఆలోచన చేస్తుంది మూవీ అనేది మనకి RX100 సినిమాలు మనకి ఎలా ఆలోచన చూపిస్తుంది యూత్లో బయట సిచ్యువేషన్ ఎలా ఉంది అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి మనకి ఎంతైతే ఆలోచన క్రియేట్ చేసిందో ఈ మూవీ అంతకంటే డబుల్ ఇంపాక్ట్ ఇస్తుంది
అండ్ పర్టిక్యులర్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే అజయ్ భూపతి గారి డైరెక్షన్ స్క్రీన్ ప్లే ప్రతి సీన్ కూడా చాలా క్లారిటీగా చాలా క్లియర్ గా రాసుకున్నారు ఎక్కడా టెంపో మిస్ అవ్వలేదు ఆ ట్విస్ట్ లు కూడా ఒక్కొక్కటి రివీల్ చేసుకోవడం చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది అండ్ పార్ట్ 2 కూడా ఇంతకంటే థ్రిల్ ఇస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాను అండ్ సినిమాకి మెయిన్ ఎసెట్ ఏందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చంపేశారు బ్రో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ప్రతి సీన్ ని ఎలివేట్ చేసింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడా డిసప్పాయింట్ అవ్వలేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయం ఇక్కడ తగ్గింది అక్కడ పెరిగిందని కూడా మనకి ఎక్కడ డిసప్పాయింట్ అవ్వము చాలా కంఫర్టబుల్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసిన డైరెక్టర్ కి కంగ్రాట్యులేషన్ ఫస్ట్ వేరే సినిమాలతో దీన్ని అసలు పోల్చలేమండి మనము ఒకటి అనుకుంటాం అంటే జరిగేది ఇంకో తీరు ఉంటుంది అంటే పాయల్ పాయల్ రాజ్ పుత్ అంటే ఆల్మోస్ట్ అద్భుతంగా నటించింది ఆల్మోస్ట్ మసాలా టైప్ ఉంటుంది కదా దీంట్లో ఉన్న మసాలా చాలా మసాలా ఉంది ఇందులో చాలా మసాలా ఉంటుంది చాలా ఘాట్ ఎక్కుతుంది ఫైనల్ గా ఆమె ఇన్నోసెంట్ అనేది చెప్పలేం చూడండి మీరు కూడా జబర్దస్త్ నేనేం చెప్పాను మీరే వచ్చి చూడాలి ఇక సినిమా స్టోరీ ఏందమ్మా స్టోరీ దేనికి సంబంధించింది అంటే మూఢ నమ్మకాలా దేనికి సంబంధించింది సరైన స్టోరీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు మనకి చెప్పింది అబద్ధం అనిపిస్తుంది నాకు సెకండ్ పార్ట్ లో రియల్ అసలు నిజమేంటి అని తెలుస్తుంది వెయిటింగ్ ఫర్ ది సెకండ్ హాఫ్ నేను బయటికి రాగానే కన్నీళ్ళు పెట్టేసేసారు అది మొత్తం మీ హార్డ్ వర్క్ అని చెప్పేసి అంటున్నారు అదేం లేదు అంటే పాపం తను చాలా బాగా యాక్ట్ చేసింది ఇన్ని రోజులు పాపం తను చాలా భయం భయంగా ఉంది ఎలా రిసీవ్ చేసుకుంటారు అని ఇప్పుడు చూస్తుంటే అసలు ఒక్కళ్ళు కూడా ఆడియన్స్ ఏమంటారంటే జూనియర్ ఆర్జీ వచ్చి అంటున్నారు చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఈ మధ్య వచ్చిన థ్రిల్లర్స్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్స్ అంటున్నారు దాని మీద మీ చాలా థ్యాంక్స్ ఇంకేముంది బెస్ట్ థ్రిల్లర్ అంటే అసలు దానికన్నా హ్యాపీ ఇంకేముంటుంది చెప్పండి అలాగే అంటే వీరూపాక్ష ఒక మసూద ఒక మంగళవారం అంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ దయచేసి ఆ ట్విస్ట్ లో ఎక్కడ చెప్పుకోండి చూసే వాళ్ళు ఉంటారు 100% నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంది అయిపోతుంది కదా నెక్స్ట్ ఇయర్ మధ్యలో సినిమా వచ్చే అవకాశాలు అది చెప్తాను అంటే పాయల్ రాజ్పుత్ మీకు సెంటిమెంట్ సెంటిమెంట్ ఏమి కాదు అంటే మీకు నెక్స్ట్ పెద్ద హీరో ఎవరు అనుకోవచ్చు నేను చెప్తానండి అన్నీ ఇప్పుడు అది కాదు కదా మంగళవారం ఉంది కదా ఇప్పుడు ఆడియన్స్ ఉంటారు కదా డెఫినెట్లీ చెప్తాను ఈ రోజు కదా సినిమా రిలీజ్ అయింది 100% చెప్తాం ముందు అంటే ఈ రేంజ్ రెస్పాన్స్ చూస్తుంటే ఆర్ఎక్స్ మించి బ్లాక్ బస్టర్ అంటున్నారు సో మీరు ఎలా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ రస్టిక్ విలేజ్ థ్రిల్లర్స్ మనకి చాలా తక్కువ అందులో ఈ టైప్ ఆఫ్ అండ్ మిస్టీరియస్ థ్రిల్లర్ అంటే అసలు రావు చాలా తక్కువ సో అటువంటి అందరూ వచ్చి చూడండి ఇందులో అందరూ మీరు ఇప్పుడు ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉన్నారు అసలు అడగండి చాలా బాగుంది చాలా నీట్గా ఉంది సినిమా ట్విస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు అసలు చాలా హ్యాపీగా ఉంది మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు షేర్ చేయగలరు